हाई फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। फ्रेंड्स, बिग बॉस लेटेस्ट एपिसोड मे नरेश मे ముందుకు వచ్చేసారు। మనం మండే నామినేషన్ 7th వీక్ లో జరిగినటువంటి నామినేషన్స్ కోసం మాట్లాడదాం। ఎపిసోడ్ నంబర్ 44 డే 43। అసలు ఇవి నామినేషన్స్ ఆ నామినేషన్స్ కంటే కూడా ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంది। ఎందుకంటే నామినేషన్స్ అప్పుడు నామినేషన్ పాయింట్ మీద దృష్టి పెడతాం। ఇప్పుడు ఏమైందంటే గేమ్ లో చాలా థింగ్స్ జరిగాయి, వాటన్నిటి మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది। నామినేషన్స్ కన్నా ఇవి ఒక గేమ్ షో అంటే గేమ్ గా అయిపోయింది అన్నమాట। నామినేషన్స్ కూడా బల్ల వెరైటీగా పెట్టాడు సార్ నామినేషన్స్ బిగ్ బాస్, అండ్ వాళ్ళ వాళ్ళే కొట్టుకొని తచ్చారంట కదా, అలా జరిగిందనమాట। పాపం రాయల్స్ క్లాన్లోనే వీళ్ళ చీఫ్ కొట్ల అంటే దాని ఏమంటారు, రాయల్స్ క్లాన్లో రాయల్గా ఉండకుండా కొంచెం చీఫ్గా కూడా పడ్డారేమో అనిపించింది। ఎవరు హరితేజ కమ్మ రోహిణి, అండ్ అది పక్కన పెట్టేస్తే నామినేషన్స్లో కూడా పాపం పృథ్వీ ఏమో తన క్లాన్ మెంబర్ అయినటువంటి ప్రేరణని నేను నిన్ను నామినేట్ చేసే తీరతాను అని కంకణం కట్టుకున్నట్టు బిహేవ్ చేస్తాడు, అది అర్థం కదా। గౌతమ్ అండ్ అవినాష్ గొడవలో ఎవరు రైట్ దానికోసం కూడా మాట్లాడదాం। సో చాలా విషయాలని, అండ్ గంగవనేమో నయని పాయిని పట్టుకుని తెగ ఉతికేస్తుంది, ఆమె పెద్దవాళ్ళు కాబట్టి ఏం మనలేకపోతుంది నాయని పవన్, ఈమెనేమో నీ నూరలు నీళ్ళు నొక్కేస్తాయి అండి, ఎవత పోతుందని తెలుస్తారు ఏం చేస్తుందని తెలుస్తారని చెప్పేసి ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తుంది అనిపిస్తుంది। సో చాలా మంచి విషయాలని వీడియోలోకి వెళ్ళిపోదాం। మ్యాన్ వీడియోకి వెళ్ళదానికంటే ముందు తెలిసి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు। అయితే ఫస్ట్లో ఒక పాయింట్ మాట, ఇంకోటి ఏంటంటే యష్మి వచ్చేసి ఇక్కడనేమో ఫస్ట్లో నేను ఎలాగైనా సరే ప్రేరణ నామినేట్ చేస్తానని అనుకుంటున్నాను చెప్పింది, తీరా నామినేషన్స్కి వచ్చేసరికి ఏమో ఎందుకురా పృథ్వీ ఇలా చేస్తున్నామని రైట్ చేయండి, దానికోసం కూడా మాట్లాడదాం। సో ఫస్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం। అయితే యష్మి వచ్చేసి తను తప్పు చేస్తున్నంటే ప్రేరణ ఒప్పుకోదు, కానీ తనకి ఎలా చెప్పాలి, సో నేను తను నామినేట్ చేస్తా అనుకుంటున్నా, సో తను ఎలా తీసుకుంటుందో అని చెప్పేసి మాట్లాడుతుంది నిఖిల్తోటి వరతోటి। ఓకే, ఇది కట్ చేస్తే దీని తర్వాత మళ్ళీ పాయింట్ వచ్చి మాట్లాడదాం। ఓకే, కట్ చేస్తే అంతర్గత గొడవలు అనమాట। అంతర్గత గొడవలు ఏంటబ్బా అంటే హరితేజకి మన రోహిణికి చిన్న గొడవ, అసలు బిగ్ బాస్ ఏం చేస్తాడబ్బా అంటే వీళ్ళు కుకింగ్ టైం వచ్చేసి 14 అవర్స్ నుంచి 10 అవర్స్ పర్ వీక్ చేయడం జరిగిందనమాట। సో అంతకుముందుకి సార్ దాని గురించి చిన్న డిస్కషన్ లాంటిది ఏదో అయినట్టుంది, ఆల్రెడీ కొంచెం హరితేజ వేరే మూడ్లో ఉన్నట్టుంది। సో ఇప్పుడు ఏమంటుందంటే ఈ ఓకే తేజ ఏంటంటే మన రోహిణి గారు వచ్చేసి ఏమంటున్న మాట్లాడుతున్నారంటే దానికంటే ముందు తేజ వచ్చేసి చక్కెర పట్టుకొచ్చి ఓకే చక్కెర అన్ని వచ్చేసినాయి మాట్లాడుతుంది। ఆ తర్వాత రోహిణి వచ్చేసి అన్ని ఐటమ్స్ తెచ్చుకున్న తర్వాతే మీరు గంట కొట్టండి అని చెప్తుందంట, ఎందుకంటే గంట కొట్టిన దాంతోపాటు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏవైతే వంట ఐటమ్స్ లోపలికి తీసుకొచ్చారు మళ్ళీ దాన్ని రూమ్లో పెట్టేసేయండి అని కూడా చెప్పింది రోహిణి। అప్పుడు దీనికి హరితేజ అంటుంది లెక్చర్ చాలు, ఐఎమ్ డన్ విత్ దట్ లెక్చర్స్ అని ఉంటుంది అనమాట, ఇక్కడ స్టార్టింగ్ కట్ చేసుకుంటారు। అయితే ఏమైందంటే రోహిణి పాయింట్ ఏంటంటే మీరు వంట చేస్తారు మీరే కాబట్టి మీ ఐటమ్స్ మీరు తెచ్చుకొని మళ్ళీ వేరే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి మర్చిపోయేప్పుడు తీసుకొచ్చి ఈ గొడవ వల్ల మీ ఐటమ్స్ మీరు తెచ్చుకోరంటే చేసే వాళ్ళకి తెలుస్తుంది విలువ అని చెప్పేసి ఈమె చెప్తుంది, హరితేజ చెప్తుంది ఈయన టిఫిన్ చేస్తుంది, ఈమె లంచ్ చేస్తుంది, నేను ఇంకోటి చేస్తున్నా, ఇటు మా అంత మేము ఖాళీ ఏమి ఉండట్లేదు కదా, మీరు చేసే పని ఒకటి అంటే బాక్సులు తీసుకొచ్చి పెట్టడం కూడా పెద్ద కష్టమైపోయింది అనేది హరితేజ పాయింట్. అరే మీ పాయింట్స్ మీరే తెచ్చుకుంటే ఒకటి అడగాల్సిన అవసరం మర్చిపోవాల్సిన అవసరం ఏమి ఉండదు, మీరు తెచ్చుకుంటే పెద్ద కష్టం ఏముంది అనేది ఇక్కడ రోహిణి గారి పాయింట్. ఇక్కడ ఎవరిది 100% తప్పని చెప్పాను, కానీ హరితేజ వేరే ఫ్రస్ట్రేషన్ ఉండడం వల్ల ఐఎమ్ డన్ విత్ ద లెక్చర్స్ అనేది అది నాకు చెప్పే అర్హత కూడా లేదని చెప్పేసి రోహిణి అట్టయింది, నాకు చెప్పే అర్హత కూడా లేదు నేను చెప్తాను అంటే నేను వినను అని అమ్మ వినకు పోయి నేను చెప్తాను నాకు చెప్పాలని నేను చెప్తాను అని చెప్పేసి రోహిణి అటు నుంచి వెళ్ళిపోవడం జరిగింది అనమాట। ఇది జరిగింది అంతే, అంతమించి ఏం లేదు అది, అంటే వేరే ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టుంది హరితేజ. సో దానివల్ల రోహిణి చెప్పిన పాయింట్ తనకు నచ్చలేదు. ఇంకోటి ఏంటంటే అది ఏముంది బాగా డబ్బులు అడిగి తీసుకొచ్చి పెట్టాలి అయిపోయింది, ఏమైనా డబ్బులు వాడు దాచిపెట్టుకుని పెద్దగా గొడవ పడేంత సినిమా ఏం లేదు, చిల్లర గొడవలు, అందుకే ఏం చెప్పాను నేను ఇందాక రాయల్స్ వాళ్ళు చీఫ్గా కొట్టుకున్నారని అది పాయింట్. సరే అది పక్కన పెట్టేస్తే నిన్న బిగ్ బాస్ ఏమైంది ఇది మొన్న సూట్ కేసులు తీసుకునే సారడే ఎపిసోడ్లో, సో దానికోసం చిన్న పాయింట్ అనమాట. సో ఆల్రెడీ ఓజీ క్లాన్లోకి వెళ్ళి పృథ్వీ అక్కడే ఉన్నాడు కాబట్టి డెడ్ ఈజీ, పృథ్వీకి ఒక కాస్ట్ పంపించారు మన జోన్సన్స్లు అంటాం కదా మనం, ఆ జోన్సన్స్ని తొడుక్కోవాలి గంతే. సో వీళ్ళ మనకి రాయల్స్ క్లాన్లు ఇద్దరు ఉన్నారు కదా, ఒకరేమో గౌతమ్ దాంతోపాటు ఇంకోటి టేస్ట్ తేజ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరులో ఎవరికి ఆ గొంతు సంచులు వేసుకోవాలనేది ఆ రాట్లాలను డిసైడ్ చేయమని చెప్పి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకొని మైక్ పడేయడం గౌతమ్ తప్పు, బట్ ఆట పాయింట్కి వచ్చేసి అంటే ఆటకు వచ్చేసరికి టేస్ట్ తేజ ఈ రెండు వాళ్ళు కంపేర్ చేసి బేరేజ్ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక ఓటుతోటి టేస్ట్ తేజ ఒక వచ్చిండు, అదే ఓటు మహబూబ్ వేస్తారంట, అంటే మహబూబ్ తన నిర్ణయాన్ని బిగ్ బాస్ అడిగిన తర్వాత ఫైనల్గా ఈరోజే చెప్పాలి మీ నిర్ణయం అని చెప్పిన తర్వాత మహబూబ్ టేస్ట్ తేజ అంటాడు. సో ఆ లెక్కతోటి గౌతమ్ సూట్ కేసు లోపలికి వచ్చింది, అండ్ టేస్ట్ తేజ సూట్ కేసు లేదు కాబట్టి టేస్ట్ తేజకి బిగ్ బాస్ వచ్చేసి ఆ సంచి గోన్ సంచిని కాస్ట్యూమ్ లెక్క వేయడం జరిగింది. సో మొత్తంగా గోన్ సంచిని వేసుకున్న వాళ్ళలో ఒకరు పృథ్వీ, రెండోది టేస్ట్ తేజ అనమాట. సరే ఇది పక్కన పెట్టేస్తాం, నామినేషన్కి వెళ్ళిపోయి చాలా లేట్ అయిపోయింది, ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోదాం. సో నామినేషన్కి వచ్చేసినప్పటికీ సింపుల్గా ఇది ఒక వెరైటీ వింద ప్రక్రియ ఇది. సో కిల్లర్ గర్ల్స్ అని పెట్టి సిద్ధని పెట్టి హరితేజ అని ప్రేరణ ఇద్దరిలోకి వెళ్ళి ఒకరు
మరి నామినేషన్స్ పక్కా వస్తారు సో వీళ్ళు ఏం చేయాలంటే ఒక బజర్ లాంటిది రాగానే క్యాబ్ పట్టుకోవాలి క్యాబ్ పట్టుకున్న తర్వాత ఇంకొక రెండు ప్లాట్ఫామ్స్ లాంటివి పెట్టారు దాని మీద హౌస్ మేట్స్ మిగతా హౌస్ మేట్స్ వచ్చి నిలబడాలి ఎవరు ఫాస్ట్ నిలబడితే వాళ్ళు అర్హులవుతారు వాళ్ళు ఒక రెండు నామినేషన్ అక్కడ ఒక సింగిల్ నామినేషన్ మాత్రమే చేయాలి సో వాళ్ళు వాళ్ళు చెప్పిన పాయింట్స్ మీద వీరికి ఎవరైతే ఇప్పుడు ఉన్నారో అంటే కిల్లర్ గర్ల్స్ ఉన్నారు కిల్లర్ గర్ల్స్ ఎవరైతే హ్యాట్ పట్టుకున్నారో వాళ్ళు వాళ్ళు చెప్పిన టూ వాళ్ళు వేసిన టూ నామినేషన్స్లో ఏదైతే వాళ్ళ నామినేషన్ అనిపిస్తే ఆ నామినేషన్ యాక్సెప్ట్ చేయడం వీళ్ళ పాయింట్ అంతకు మించి ఏం లేదు సింపుల్ ఆప్షన్ చేస్తూ పాటు రీజన్ కూడా చెప్పుకోవాలి కానీ ఈ రీజన్ చెప్పడంతో ఉన్న లేని గొడవలు అన్నీ వచ్చినాయి అనమాట సరే అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఎవరు వచ్చారు ఏం జరిగింది దీనికోసం మాట్లాడితే సో ఫస్ట్ బజర్ మోగినప్పుడు రోహిణి వచ్చింది అనుకుంటాను రోహిణి వచ్చి ఫస్ట్ బజర్ మోగింది ఫస్ట్ బజర్ మోగినప్పుడు ప్లాట్ఫామ్కి రోహిణి అని నిఖిల్ వచ్చారు హ్యాట్ పట్టుకుని వచ్చేసి ప్రేరణ హ్యాట్ పట్టుకుని కట్ చేసి ఇక్కడ ఇప్పుడు ఎవరు రోహిణి నిఖిల్ వచ్చారు రోహిణి నామినేషన్ వచ్చేసి గౌతమ్ చేస్తుంది ఓకేనా గౌతమ్ చెప్పిన పాయింట్ ఏంటంటే మైక్ పడేయడం ఒకటి నచ్చలేదు రోహిణి ఇంకోటి ఏంటంటే వెల్క్రో కూడా నువ్వు అసలు నువ్వు బాల్ అంటే నువ్వు అవుట్ అయిపోయిన తర్వాత ఎవరికి బాల్ కొట్టా అని చెప్పేసి కూర్చున్నావు సో దాని తర్వాత కూర్చున్నావుకో లోపలికి వచ్చిన తర్వాత ఎందుకు కొట్టలేదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ చెప్పావు సో అని ఈ మూడు పాయింట్లు నామినేషన్ చేసింది కట్ చేస్తే ఇక్కడ పెద్ద గొడవ కూర్చుంటుంది సో ఈ గొడవ ఏమైందంటే బేసిక్గా గౌతమ్ పాయింట్ ఏంటంటే అశ్వత్థామ 2.0 అని చెప్పేసి నన్ను బుల్లింగ్ చేశారు బయటపడికి నేను చాలా సైబర్ బుల్లింగ్ ఎదుర్కొన్నాను ఆ పదంతో సో మళ్ళీ లోపల నేను అది తీసేసుకుందామని లోపలికి వస్తే ఇక్కడ కూడా మళ్ళీ నన్ను అదే చేస్తున్నారు అని చెప్పేసి అయినా బుల్లింగ్ 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 అనే పదాన్ని కొన్ని వందల సార్లు వాడిండు సో ఇక్కడ ప్రాబ్లం మేము అప్పుడు దానికి ఇమీడియట్గా అవినాష్ ఎంటర్ అయ్యిండు డిస్కషన్కి ఎంటర్ నువ్వు రెస్పెక్ట్ బయట రెస్పెక్ట్ పోయింది కాబట్టి ఇక్కడ రెస్పెక్ట్ కోసం వచ్చా అని చెప్తున్నావు కదా సో మరి నువ్వు మైక్ పడేసి బిగ్ బాస్ నువ్వు డిస్రెస్పెక్ట్ చేయలేదా అది డిస్రెస్పెక్ట్ కాదా సో నువ్వు షోకి రెస్పెక్ట్ ఇచ్చినట్ట రెస్పెక్ట్ ఇచ్చినట్టు కాదు కదా అనేసి అవినాష్ అడిగాడు సార్ డిసిషన్ సో నేను కావాలని చేయలేదు మైక్ పడేయలేదు అని చెప్పి అంటే ఇక్కడ ఇక బేసిక్ ఏమవుతుందంటే అవినాష్ పాయింట్ నేను నువ్వు ఏదైతే బుల్లింగ్ బుల్లింగ్ అంటున్నావో నేను ఇది నిన్ను కావాలని చేయలేదు నువ్వు నాకు చెప్పలేదు నాకు ఆ విషయం తెలియదు కాబట్టి జరిగింది నువ్వు చెప్పిన తర్వాత కూడా నేను చేస్తే తప్పది సో నువ్వు చెప్పలేదు కాబట్టి మొదటిసారి జరిగిందని నువ్వు ఎలా బుల్లింగ్ అంటావనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఓకేనా అయితే ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ జరుగుతున్నప్పుడు చెప్తున్నాను నేను కావాలని చేయలేదు నిన్ను వెళ్ళి పెట్టి నేను నిన్ను వేలు పెట్టి గెలకలేదు అని చెప్పేసి అవినాష్ చాలా యాంగర్గా గట్టిగా నేను ఇది కావాలని చేయలేదు నేను నిన్ను వేలు పెట్టి గెలకలేను అని చెప్పేసి ఎరిపోలా కనబడుతున్నావా జనాలు నన్ను అవినాష్ కాదంటే జనాలు అవినాష్ కావాలని చేస్తున్నా అనుకోరా అని చెప్పేసి గట్టిగట్టి మాట్లాడుతున్నాను అనమాట ఇంకో మాట్లాడు కామెడీ చేస్తే తీసుకోకపోతే షోకి రాకండి డబ్బులు తీసుకోకండి కామెడీ షో అంటే కామెడీ షో కామెడీ మీకు అంత ఇష్యూ కనిపిస్తుందా అని చెప్పేసి మాట్లాడుతున్నాను అనమాట అవినాష్ ఎండ్ ఆఫ్ ది డే గౌతమ్ పాయింట్ సింపుల్ అది లాస్ట్ సీజన్లో జరిగింది ఇంకెన్ని రోజులు ఇంకా దాన్ని నా మీద రుద్దుతారు అంటే ఇప్పుడు అసలు ఆ ఔషధమ అనే పేరు నువ్వు పెట్టుకున్నావు జనాలు ఇచ్చినా ఎవరు ఇచ్చినది నువ్వు పెట్టుకునేదే కదా మాకు తెలియదు కాబట్టి పిలిచినాం ఇప్పుడు రోహిణి కూడా ఒక పాయింట్ అంటుంది నాకు నువ్వు అట్లనే తెలుసు అట్లనే తెలుసు అంటే అశ్వత్థామ లెక్కలనే తెలుసు ఎందుకంటే నువ్వు అట్లా అట్లనే పాపులర్ అయ్యావు కాబట్టి సో అది తప్ప ఒప్పు అంటే గౌతమ్కి తనకి సొంతమైనటువంటి ఒక హిస్టరీ ఉంది ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత బుల్లింగ్ జరిగింది దానివల్ల అవమానపడ్డాడు బాధపడ్డాడు ఫీల్ అయ్యాడు అది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ బట్ అది జనాలకి తెలుసా అది మనసుంటి కామన్ మనకి తెలుసా అంటే తెలియకపోవచ్చు దట్ ఈస్ ద థింగ్ నాకు తెలియదు కాబట్టి చేశాను తెలిసి నువ్వు చెప్పిన తర్వాత కూడా నేను చేస్తే తప్ప బుల్లింగ్ అవుతుంది సో నువ్వు చెప్పగానే మానేస్తాను కదా వీళ్ళ పాయింట్ అరే నాకు ఆడ బయట ఎంతో బుల్లింగ్ అయిందని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ నన్ను అదే అదే ఎందుకు అంటున్నారు రా భయ్ ఆయన పాయింట్ సో అది జరిగింది అనమాట మొత్తం ఎంత తిప్పుకున్నా గదే ఉంటుంది కొత్తగా ఏం మారు తిప్పి 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 గదే మాట్లాడారు అంతే అయితే రెండో పాయింట్ గురించి మాట్లాడుతూ గౌతమ్ వచ్చేసి నేను నువ్వు ఎందుకు బాల్స్ కొట్టలేదు అనికోసం మాట్లాడితే నేను అందరు అర్హులే అనుకున్నాను కాబట్టి కొట్టలేదు ఇట్స్ మై ట్రిక్ అంటే నీ ట్రిక్ నాకు తెలియదు కదా అందుకే కామెడీ చేస్తున్నా అని చెప్పింది రోహిణి భలే కామెడీ చేస్తుంది రోహిణి నిజంగా కామెడీ బాగా చేస్తుంది రోహిణి అంటే రోహిణి అనిపిస్తుంది అంటే అవినాష్ కన్నా కూడా సమ్ టైమ్స్ రోహిణి మంచి అనిపిస్తుంది అంటే తన ప్లస్ తన మైనస్ ఏంటో తనకు తెలుసు సో తను అంటే ఏదైనా కామెడీ చేసిన ఏం చేసినా తను 100% చేయగలదు ఓకే అండ్ మోర్ ఓవర్ కొంచెం కంట్రోల్గానే మాట్లాడితే అనిపిస్తుంది ఓకే అది పక్కన పెడదాం టాపిక్ అది కాదు కాబట్టి సరే సెకండ్ నామినేషన్స్ వచ్చేసి నిఖిల్ కదా నిఖిల్ వచ్చేసి టేషి తేజ నామినీ చేస్తుంది ఈయన పట్టు విధులు విక్రమార్కులు ఎక్కడ రెండు సార్లు వస్తాడు టేషి తేజ నామినీ చేయడానికి సో మొదటిసారి ఇప్పుడు పాయింట్స్ ఏంటబ్బా అంటే లాస్ట్ వీక్ నామినేషన్స్ తర్వాత నువ్వు అసలు లో అయినట్టు అనిపించింది గేమ్లో ఇక్కడ కనిపించలేదు అని చెప్పి చెప్పింది సో తేజ దానికి డిఫెండ్ చేసుకుంది ఏంటంటే నాకు హెల్త్ బాగాలేదు అండ్ బీబీ ఒట్టు టాస్క్లో నా డబ్బులు నువ్వే దొబ్బేసిన తర్వాత నువ్వే తీసేసుకున్నావు ఆ తర్వాత కాసేపటికి ఇచ్చావు ఆయన ఇచ్చావు మొత్తం మీరు సగమే ఇచ్చావు సో ఆ సగం అని పెట్టుకుని నేను ఎంతసేపు ఆడగలుగుతా ఆ రెండోది ఇంకోటి ఏంటంటే నాకు మొదటి రోజు జనాలు మిగతా పండిస్తుంది అరే బాగా ఆడట్లేదు బాగా ఆడట్లేదు సరే అప్పటికి డౌన్ అయిపోయింది ఇంకేం ఆడతా నేను అనేసి ఆయన ఆయన రీజన్స్ ఆయన చెప్పుకుండు ఓకే హెల్త్ బాగాలేదంట అది ఆడేట్ అయింది బట్ అప్పుడు మనకు తెలియదు కదా ఇప్పుడు తెలుస్తుంది డిఫరెన్స్ పోయి సో ప్రేరణ జడ్జిమెంట్కి వచ్చినప్పుడు
ప్రేరణ తేజం కాకుండా గౌతమ్ నామినేషన్ సెలెక్ట్ చేసుకుంది, అంటే నామినేషన్ డిసిజన్ తీసుకుంది గౌతమ్ అని. ఎందుకు చెప్పిందంటే, సో తను నువ్వు ట్రిగ్గర్ అయ్యావు ఫీల్ అయ్యావు అనడం అంతా నీ హక్కే, కాకపోతే ఏంటంటే బుల్లింగ్ అని ఏదైతే అంటున్నావు వీళ్ళు బుల్లింగ్ చేశారని చెప్పేసి అది బుల్లింగ్ కాదు అని చెప్పేసి ప్రేరణ చెప్పింది. ఆయన ఏమంటున్నాడంటే మీరు బుల్లింగ్ చేశారని సెన్స్లో అంటున్నాడు వీళ్ళు, అరే మేము బుల్లింగ్ చేయలేదు ఎందుకంటే నువ్వు అన్న బుల్లింగ్ అని చాలా పెద్ద పదం, నువ్వు మాకు వద్దు అని చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని ఇబ్బంది పెడితే అది బుల్లింగ్ అవుతుంది తప్ప, నువ్వు మొదటిసారి మాకు తెలియకుండా అన్నోసారి అన్నదాన్ని నువ్వు ఎలా బుల్లింగ్ అంటావు అని వీళ్ళ ఫ్రెండ్స్, సో అది జరిగింది కాబట్టి సరే. సో గౌతమ్ ఏడుస్తుంటే ట్రై చేసి అంటే అది తీసేద్దామని చెప్పి ఆ బ్యాట్ మార్క్ తీసేద్దామని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా మళ్ళీ అదే చేస్తున్నా అని చెప్పేసి గౌతమ్ మీద బాధపడ్డాడు, కట్ చేసి అది పక్కన పెట్టి సెకండ్ రౌండ్ వచ్చింది. సో సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు మహబూబ్ వెళ్ళేసి గంగా తరపున నేను పరిగెట్టి ఆ ప్లాట్ఫామ్ నిలబడతాను బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ఓకే అని చెప్పిండు. సరే కట్ చేసి బజర్ రాగానే హ్యాట్ వచ్చేసి ప్రేరణ పట్టుకుని ఈ ఫ్లాట్ఫామ్ నిలబడ్డది ఎవరబ్బా అంటే నిఖిల్ అండ్ మహబూబు నిలబడ్డారు, మహబూబు అంటే గంగవల్లి నిలబడ్డట్టు అనుకుందాం. ఓకే నిఖిల్ సేమ్ ఇందాక లెక్కలు మళ్ళీ టేస్ట్ తెజకే వేసిండు నామినేషన్, కాకపోతే చెప్పిన పాయింట్ ఇంకొక పాయింట్ యాడ్ చేసిండు అదేంటబ్బా అంటే సో నువ్వు గేమ్ సరిగా ఆడలేని చెప్పేసి నీ క్లాన్ వాళ్ళే చెప్పినట్టు రాల్సిన వాళ్ళే చెప్పారు, ఎందుకంటే ఇందాక డ్రెస్ల కోసం బిగ్ బాస్ డిసిజన్ తీసుకోమండి అని చెప్పినప్పుడు సో నీ క్లాన్ వాళ్ళే గౌతమ్ బదులే నిన్ను డ్రెస్సులు రాకుండా చేశారు కదా, సో నువ్వు వేసుకున్న కాస్ట్యూమ్ బట్టే సో నువ్వు గేమ్ కూడా ఆడలేవని చెప్పేసి నీ క్లాన్ వాళ్ళు చెప్తున్నట్టే కాబట్టి అది కూడా ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసిండు. సో గేమ్ ఆడేవాళ్ళు హౌస్లో ఉండాలి కాబట్టి నువ్వు ఆడట్లేదు కాబట్టి నువ్వు హౌస్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ పాయింట్ అంటే ఇందాక చెప్పిన పాయింట్స్తో పాటు ఈ పాయింట్ కూడా ఎక్స్ట్రా అని చెప్పేసి ఇలా చేసిండు. కట్ చేస్తే బిగ్ బాస్ అప్పుడు తేజ్ తేజ డిఫెండ్ ఏం చేసుకుంటాడంటే గో బిగ్ బాస్ నాకు బిల్లాలు ఇచ్చాడు పళ్ళు ఇచ్చాడు ఊపొచ్చింది ఊపేస్తాను, నాకు బిగ్ బాస్ నాకు గోళీలు ఇచ్చాడు నాకు కొన్ని తినడానికి పనులు ఇచ్చాడు నాకు ఇప్పుడు ఊపొచ్చింది ఇక నేను ఊపేస్తాను అని చెప్పేసి మాట్లాడతాడు. దట్స్ గ్రేట్. ఓకే నెక్స్ట్ వచ్చేసి గంగవ నామినేషన్, గంగవ అది మేబూ నిలబడ్డాడు కాబట్టి గంగవ నామినేషన్ చేస్తుంది, పృథ్వీ చేస్తుంది. తను చెప్పిన పాయింట్స్ ఏంటంటే గంగవ పృథ్వీకి నామినేషన్ చేస్తే వేసిందేమో కానీ ఇప్పుడు పృథ్వీని చెడ్డోడని చెప్తాను చేస్తామని చెప్పేసి నయని కూడా చెడ్డదని చేస్తుంది గంగవ. గంగవకు కూడా నోరు అదుపులో ఉండదేమో అనిపిస్తుంది, మనం పెద్దవాళ్ళు అనొద్దు కాబట్టి ఆలోచించాల్సి వస్తుంది, బట్ స్టిల్ టెక్నికల్గా అయితే ఆయన సైలెంట్గా ఉంటాడు ఎప్పుడు నన్ను వలకరివ్వలేడు గేమ్లో. అండ్ హోటల్ టాస్క్ అయితే అసలు బాగా ఆడేవాళ్ళు, అసలు హౌస్లో కూడా ఏ పని చేసినా అంటే కనిపిస్తానే లేదు అనిపిస్తాడు నాకు, అసలు నచ్చుతానే నచ్చట్లేదని చెప్పింది. అప్పుడు దానికి పృథ్వీ గారు చెప్తూ నేను అన్ని పనులు చేస్తున్నా టాస్క్లు కూడా నేను ఆడినా నువ్వు చూడకపోవచ్చు కావాలంటే నీ అసిస్టెంట్ అడుగు నేను టాస్క్ కూడా బాగా ఆడినా దాంతోపాటు నేను ఇంట్లో హౌస్ పనులు చేస్తున్నా నువ్వు చూసావా నేను ఇయ్యాలి కూడా నేను బాత్రూమ్ కడిగా నువ్వు చూసావా నువ్వు చూడలే కదా, సో నేను చేస్తుంది నువ్వు చూడకపోవచ్చు అని నేను హౌస్ పనులు చేస్తున్నా టాస్క్లు బాగా ఆడుతున్నా నేను నీ దగ్గర వచ్చి మూడున్నరసార్లు పలకరించిన బట్ నువ్వే సరే మాట్లాడలేదు అనేది పృథ్వీ గారి పాయింట్. అది సరే మొత్తంగా ప్రేరణ వచ్చేసి జడ్జిమెంట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రేరణ వచ్చేసి గంగవ నామినేషన్ యాక్సెప్ట్ చేసింది పృథ్వీ అని చెప్పి పృథ్వీని తీసేసింది అనమాట. ఇది జరిగింది. అయితే బేసిక్ గేమ్ ఏంటంటే ఇక్కడ హ్యాట్ పట్టుకుంది వచ్చేసి అరితేజ పట్టుకుంది హ్యాట్ని సెకండ్ టైం కూడా, సో బ్యాక్ బ్యాక్ ప్రేరణనే పట్టుకుంటుంది సెకండ్ టైం కూడా. అయితే పాయింట్ ఏంటంటే ప్రేరణ జడ్జిమెంట్కి వచ్చేసరికి గంగవ నామినేషన్ యాక్సెప్ట్ చేసి పృథ్వీ హౌస్కి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పడం జరిగిందట. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆమె చెప్పిన పాయింట్స్ తోటి కదా ఏకీభవించాలి, ఈమె గంగ చెప్పిన పాయింట్స్ని సమ్మరైజ్ చేసి ఈమె చెప్పబోయింది ప్రేరణ చేసిన తప్పాలు ఏంటంటే గంగరే చెప్పిన పాయింట్స్ని సమ్మరైజ్ చేసి చెప్పేటప్పుడు నువ్వు ఫస్ట్ డే నువ్వు ఫ్లడ్ చేసేది బాగానే చేస్తావు బట్ సెకండ్ డేస్కి వచ్చేసరికి ఎవరిని ఫ్లడ్ చేయలేదు సో నువ్వు క్యారెక్టర్ నుంచి కొంచెం డీవియేట్ అయ్యావని చెప్పి అప్పుడు దాన్ని పృథ్వీ ఏం చేస్తాడు సెకండ్ డే అనేది నా క్యారెక్టర్ అసలు ఫ్లట్టింగ్ అనేది నా క్యారెక్టర్ కాదు వేరే క్యారెక్టర్ నేను చేశాను సో సెకండ్ డే నాకు ఫ్లట్టింగ్ లేదు కాబట్టి నేను చేయలేదు ఫస్ట్ డే ఫ్లట్టింగ్ ఉంది కాబట్టి చేస్తానని ఆయన పని చెప్పాను. సో దీనికి ప్రేరణ దగ్గర ఆన్సర్ లేనండి టెక్నికల్గా. గంగవ మధ్యలో కలిగి చేసుకుని నా దగ్గర డబ్బులే అడుక్కోలేని గంగవ అంటుంది. అప్పుడు పృథ్వీ అంటాడు ఐదారు సార్లు నేను దగ్గరికి వచ్చానవ్వా కాబట్టి నీ అసిస్టెన్స్ని అడుగు అని ఆయన అంటాడు పృథ్వీ. అప్పుడు గంగవ నాయని పని కూడా నోటు చేస్తా ఏమంటుంది అంటే అసిస్టెంటా అది ఎవరితో పోయిందో నీ తీరుడు పాడుగాను అసిస్టెంట్ అది ఎవరితో పోయిందో నీ తీరుడు పాడుగాను నేను అప్పుడు స్విమ్మింగ్ పూల్ చూసయ్యా అన్నట్టుగా మాట్లాడుతుంది గంగవ. అరే పాపం నాయని పవన్ నాయని పవన్ పాపం ఆమె పెద్దమ్మ కాబట్టి ఏం అనట్లేదు అంటే ఇది ఇప్పుడు బేసిక్గా అది బిగ్ బాస్ అమ్మాయిని ఇచ్చినప్పటికీ ఇప్పుడు నాయని తన స్టైల్లో తను నేను అసిస్టెంట్లో కాకుండా తనను ఇండివిజువల్గా ఏదో పర్ఫామ్ చేసుకుందామని చెప్పేసి ఆమె క్యారెక్టర్కి వెళ్ళి బయటకు వెళ్ళి ఆమె ఏదో ట్రై చేసింది అది అయిందా సర్స్కట్ అయిందా కాలేదు దాని డిఫరెంట్ స్టోరీ. కాకపోతే నువ్వు ఇది ఏదో పర్సనల్ నీ సొంతంగా గొడవ అంటే కావాలనే వ్యక్తిగతంగా తిట్టినట్టుగా ఆ గంగవ తిట్టిన తిట్లు ఎట్లా ఉంటాయంటే అది అసిస్టెంటా ఎవరితో పోయిందో ఏమో దాని తేడు పాడుగారు నేను అది పూర్లు దోసయ్యా ఒకసారి మారడతావు ఒకసారి ఇటు మారడతావు అనగా పాపం నన్ను తిట్టినట్టు అనిపించింది. సరే ప్రేరణ విషయానికి వచ్చేసరికి తన నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే తేజ తేజని కాకుండా పృథ్వీని ఎందుకు సెలెక్ట్ చేసిందంటే మళ్ళీ ఇంకొక కొత్త పాయింట్ చెప్పింది ఏంటంటే
తేజకి ఫీవర్ ఉంది కాబట్టి తేజకి ఫీవర్ ఉంది కాబట్టి సార్ గేమ్ ఆల్రెడీ యాంగిల్ తో చూసి సో తేజన్ కాకుండా పృథ్వీని చేస్తున్నాడు. అంతకంటే ముందు హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకుంటుంది. మీరు మీ ఒపీనియన్ ఏంటి, గేమ్ ఎవరు బాగా ఆడారని చెప్పి హౌస్ మేట్స్ ఒపీనియన్ తీసుకుంటే మేము చెప్పమని చెప్పేసి నైన్ పాయింట్ చేసి వాళ్ళు చెప్పేస్తారు. మేము చెప్పాము ఇది నువ్వు మీరు తీసుకోవాల్సిన డిసిజన్ కాబట్టి మీరే తీసుకోండి, నేను చెప్పమని చెప్పి చెప్పారు. సో మొత్తం పృథ్వీని గేమ్ లెక్కలు అంటే నామినేట్ చేస్తున్నట్టుగా ప్రేరణ ప్రకటించింది. ఇక్కడే గొడవ స్టార్ట్ అయింది అనమాట. సో ప్రేరణ దగ్గర క్లారిటీ లేదు, అంటే నువ్వు ఏ పాయింట్ మీద చేస్తున్నావు అనేది. వాళ్ళు బేసిక్ ఏంటంటే వాళ్ళు రెండు పాయింట్స్ చెప్పారు, ఆ రెండు పాయింట్స్లో ఎక్స్ అనే పాయింట్ చేస్తానే అయిపోయింది. నువ్వు సమరైజ్ చేసి నీకు నచ్చిన పాయింట్ చెప్పేసరికి ఆ పృథ్వీకి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత పృథ్వీ కూడా చాలా ఓవర్గా చేస్తాడు, అది గ్రజ్ పెట్టుకొని కావాలంటే అదే అంత చాలా ఓవర్. అది నీకు పాయింట్ నచ్చకపోతే నచ్చదని చెప్పొచ్చు, కానీ ఆ దాని కోసం మారలేదు నెక్స్ట్ వస్తుంది. సో అది సో మొత్తంగా అయితే ఇది జరిగింది. మొత్తంగా అయితే ప్రేరణ వచ్చేసి పృథ్వీ నామిని చేస్తుండగా చెప్పడం ప్రకటించడం జరిగింది అంటే ఆ బోర్డులో తీసుకుని పేరు పెట్టడం జరిగింది. సార్ నెక్స్ట్ వచ్చి థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సో థర్డ్ రౌండ్కి వచ్చేసరికి నైన్ పవన్కి ఏంటంటే ప్రేరణ నామినేషన్ తీసుకురావాలని చెప్పేసి అది అదే లిస్టులో ఇప్పుడు నెక్స్ట్ పృథ్వీ కూడా యాడ్ అవుతాడు. సో ఫస్ట్ అయితే ఇక్కడ మాట్లాడదాం. సో నైన్ పవన్ వచ్చేసి బజర్ రాగానే క్యాబ్ పట్టుకొని నెక్స్ట్ మూడో రౌండ్ క్యాబ్ పట్టుకుని అరితేజకి ఇచ్చింది. కట్ చేస్తే యష్మి మణికంట ఇద్దరు వచ్చారు ఆ ప్లాట్ఫామ్కి. సో యష్మి నామినేషన్స్ వచ్చేసి చేసి తేజాకి వేస్తుంది అనమాట. సో చేసి తేజాకి అటు నిఖిల్ రెండు సార్లు వేసిన కాలే ఇప్పుడు మళ్ళీ ఎవరు యష్మి వచ్చేస్తుంది. సో చెప్పిన పాయింట్ ఏంటంటే హోటల్ టాస్క్లో నువ్వు తెచ్చి తెచ్చు అసిస్టెంట్గా చేస్తావు కదా. సో అసిస్టెంట్గా నీ పర్ఫార్మెన్స్ నాకు అప్ టు ద మార్క్ అనిపించలేదు, ఎందుకంటే నేను అసిస్టెంట్గా చేస్తాను రియల్ లైఫ్లో చూసినప్పుడు. బట్ నీ పర్ఫార్మెన్స్ ఎందుకు నాకు అట్లా అనిపించదు, ఎందుకంటే అసిస్టెంట్ను మనం ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అను మీ మీ ఇద్దరు మీ నువ్వెవరికైతే అసిస్టెంట్గా ఉంటున్నావు అవినాష్కి వాళ్ళకి నువ్వు సేవలు చేయాలి అవి చేయాలి ఇద్దరు వాళ్ళతో చేయించాలి ఇన్ని చేయాలి కదా నువ్వు నాకు అంత చేసినట్టు అనిపించలేదు అని చెప్పేసి ఇవి చెప్పడం జరిగింది. సో దానికి తేజ మాట్లాడుతూ నేను అసిస్టెంట్గా అన్నీ చేశాను మీ వాళ్ళతో, నేను చేస్తుంది కానీ మీ వాళ్ళతో పనులు చేయించాను, నేను వాళ్ళ ఫుడ్ అంటే వాళ్ళ దగ్గరికి ఫుడ్ తీసుకొచ్చి పెట్టిపించాను, వాళ్ళతో మసాల్ వాళ్ళని తీసుకొచ్చి మసాలు చేయించాను. సో నేను అన్ని చేస్తాను అనేసి తేజ తేజ డిఫెండ్ చేసుకుని ఓకే యష్మి అంటుంది ఏంటంటే మీరు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు ఆ టాస్క్లో కాబట్టి మీ డ్రెస్ ఇప్పుడు పోయింది, సో మీ క్లాన్ వాళ్ళు మీరు అదే మీ పర్ఫామ్ చేయలేదని చెప్పినారు అని చెప్పేసి చెప్పింది. సరే మొత్తంగా తేజ తేజ డిఫెండ్కి వచ్చేసరికి సేమ్ సేమ్ హెల్త్ లేకు అంటే నాకు నా హెల్త్ బాగా లేకున్నా నన్ను నేను లేపుకున్నా ఇక్కడ హెల్త్ బాగాలేకున్నా నన్ను నేను లేపుకున్నా నేను ఇక్కడ దాకా వచ్చినా ఇక్కడ దాకా వస్తా అని చెప్పేసి భలే కామెడీగా చెప్పింది అనమాట తేజ తేజ. సో దానికి నువ్వు బదులు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చావు అని చేసిమంటుంది, అంటే ఎలా వచ్చా ఇలా వచ్చానా ఇలా వచ్చానా అని చూస్తారు తేజ తేజ భలే ఉంటుంది కామెడీ కామెడీగానే చేసేట్లే కానీ. సో అది జరిగిందనమాట. కట్ చేస్తే ఇంకొక సెకండ్ నామినేషన్ ఇప్పుడు ఏదో యష్మిది అయిపోయింది మణికంట నామినేషన్ మత ఇంకంట నామినేషన్ వచ్చేసరికి నాగమణికంట సో నిఖిల్కి నామినేషన్ చేస్తుండు. సో ఇక్కడ ఏంటంటే పాపం నిఖిల్ దగ్గర రాత్రి నిఖిల్తో మాట్లాడి ఆయన దగ్గర అంటే ఆయన పాయింట్స్ ఆయన కావాల్సిన పాయింట్స్ రాత్రి ఆయన దగ్గరికి తీసేసుకొని పొద్దున వచ్చి నామినేషన్ వేస్తున్నాడు అనమాట. అట్లాంటిదే ఉంటుంది. అందుకని తర్వాత నిఖిల్ అంటాడు ఆడు నా పాయింట్ నా దగ్గరికి వెళ్ళి నామినేషన్ పాయింట్స్ మళ్ళీ నాకే వేసిండ్రు అని చెప్పేసి మణికంట గురించి మనకి తెలిసిందే కదా ఒక పట్ట అని ఉండడు అందరి దగ్గరతో క్లోజ్ అవుతాడు వాళ్ళకే నామినేషన్ పిలుస్తూ ఉంటాడు అదో క్యారెక్టర్. సరే అది పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నాగమణికంట నిఖిల్ చెప్తున్న పాయింట్ నీ గ్రాఫ్ పడిపోయింది అని గ్రాఫ్ పడిపోయింది అంటే నిఖిల్ అంటే ఎలా పడిపోయింది ఎలా చూసావు నువ్వు గ్రాఫ్ని గ్రాఫ్ వేస్తున్నావా నువ్వు అంటే నిఖిల్ జోక్స్ కాదు అంటే అంటే టాస్క్లో ఫన్ మిస్ అయింది అండ్ నువ్వు ఫాలింగ్ స్టార్లో ఉన్నావని చెప్పేసి చెప్పడం జరిగింది నాగమణికంట. అయితే దానికి బిగ్ బాస్ హోటల్ టాస్క్లో ఫన్ లేదని చెప్పేసి నాగమణికంట చెప్తే దానికి నిఖిల్ చెప్పేది ఏంటంటే అరే నేను ఆరోగ్యం చీఫ్ ఆరోగ్యం చెఫ్గా ఉన్నప్పుడు ఫన్ ఎడికెళ్ళి వస్తుంది నేను ఆరోగ్యంటి చెఫ్ అంటే కోపి స్టేట్మెంట్ చెఫ్గా ఉన్నప్పుడు ఫన్ ఎట్లేస్తే ఇంకా ఫన్ ఉంటున్నావు కదా నేను నీ మీద జోక్ వేస్తేనే పులివారి జోక్ వేస్తేనే నువ్వు తీసుకోలేకపోయినా నువ్వు వాళ్ళ ఫన్ కోసం మాట్లాడుతున్నావు ఏం చెప్పావు గురు బాగా చెప్పింది పాయింట్ అయితే అది మన లెవెల్ కూడా చూస్తుంటాం ఆయన జోక్ వేస్తే ఈయన మణికంట తీసుకోకపోవడం కింద. సో కరెక్ట్ పాయింట్ మాట్లాడినట్టు మించింది. సరే మొత్తంగా హరితేజ డిసిజన్ తీసుకోవాలి కదా డిసిజన్ ఏం తీసుకుంటే నిఖిల్ నామినేట్ చేసింది అనమాట. ఎందుకంటే నాగమణికంట పాయింట్ తీసుకొని నిఖిల్ నామినేట్ చేసింది తను చెప్పిన రీజన్ ఏంటంటే అరగన్ చీఫ్ అయినప్పటికీ నువ్వు కొంచెం కామెడీ ట్రై చేస్తుండొచ్చు సో అక్కడ కామెడీ అనిపించలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. సరే అది పక్కన పెట్టేస్తే ఇక మిగతా గొడవ స్టార్ట్ అయినాయి. ఇంకటి ఏంటంటే నిఖిల్ అంటుంది అవినాస్తుంది అరే అడుగు నా దగ్గర రాత్రి కూర్చొని మాట్లాడి నా దగ్గరికి వెళ్ళి పాయింట్లు తీసుకుని మళ్ళీ నన్నే నామినేట్ చేసిండ్రు అని చెప్పేసి బట్ ఇట్స్ ఓకే అని చెప్పేసి అంటున్నాను అనమాట. పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే కట్ చేస్తే అది పక్కన పెట్టేస్తే ఇక మిగతా అన్ని చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. పృథ్వీ వచ్చేసి పాపం పృథ్వీ వచ్చేసి ప్రేరణ మీద పర్సనల్ గజ్జి పెట్టుకున్నట్టు ఏమో చేస్తాను అంటే పృథ్వీ మొన్న దగ్గర చాలా కామ్ అయిపోయారు కూల్ అయిపోయారు ఎవరితో గొడవలు పడట్లేదు నీచే అయిపోయాడు అనుకున్నా కానీ ఆయనలో ఒక చిన్నపిల్లడి తత్వం ఉంది ఇది నాది ఇది నాకు కావాల్సిందే ఇస్తామా ఇవన్నీ జిజ్జ్ అంటారా దాని తెలుగు జిజ్జ్ అంట మనం
ఆటలో ఆ జిజ్జిని ఫిజికల్ రూపంలో చూపిస్తుండు. ఇక్కడికి వచ్చేసరికేమో ఇది కూడా జిజ్జ, ఇది దీన్ని మన తెలుగు జిజ్జ అనే పదం వాడతాం. ఇప్పుడు నేను ప్రియరణ నామించాను, ఎందుకంటే ఆ పిల్ల నన్ను అన్యాయంగా నామినేషన్లో తీసుకొచ్చింది కాబట్టి నేను ఆమె నామినేట్ చేస్తే ఆమె నా పేరు అర్థం కాదంటారు. నాకు పెద్ద ఎగ్జాంపుల్ చెప్పబోతుంది కానీ ఎట్లంటే నాకు దక్కని ఎవరికి దక్కవద్దు అనేసి మగధీర సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, లాస్ట్ కట్ చప్పని కత్తిరిసిరేసి సంభవతి అట్లా విలన్ గారు కదా హీరోయిన్ని చంపేద్దాం అనుకుంటాడు, నాకు దక్కని ఎవరిని దక్కదు అట్లా. ఇది నేను నామినేషన్కి వచ్చాను కాబట్టి నా పేరు ప్రేరణ తెలియాలి కాబట్టి ఆమె నాట్లాంటి మెంబరైనా ఎవరైనా సరే నామినేట్ అవ్వాల్సిందే అని కూర్చుంటాడు. అరే అట్లట్లో పోయి అయితే ఎవరు చెప్పినా వీళ్ళ పాపం యశ్మి నిఖిల్ కూడా పోయి వాడు ఆగట్లేడు వాడు ఆగనంటుండు అని అంటారు. అప్పుడు యశ్మి నేను ట్రై చేస్తూ ఉంటుంది. బేసిక్గా యశ్మిని నిఖిల్ని అడిగితే అంటే నాగమణి కంటే నడుతుంది ప్రేరణ ఆ నాపురాని, యశ్మిని అడుగుతుంది నిఖిల్ని అడుగుతుంది, నిఖిల్ ఏమో నేను ఐ కాంట్ అంటాడు. తర్వాత ట్రై చేస్తాను పోయి మాట్లాడతాడు ఆడు ఒప్పుకోడు. ఆ మణికంటేనేమో నాకు కూడా నేను చేద్దామని ఉండే అని చెప్పి ఇంకా అడ్జస్ట్ అనుకుంటుంది. అయ్యా బాబో చాలు వెళ్ళిపోతుంది. ప్రేరణ కూడా కన్నీలు పెట్టుకోడు, ఎందుకంటే అరే ఎందుకంటే మాట్లాడిన ఆయన నన్నే అర్థం చేసుకోవట్లేదు నన్ను నామినేట్ చేస్తూ ఉంటుండు అంటే ఆమె డైరెక్ట్ నామినేషన్ చేసే ఆప్షన్ లేదు. ఇక్కడ నామినేషన్ అంటే ఏంటి, నువ్వు హ్యాట్ వచ్చేసి ఎక్కువసార్లు హరితేజ పట్టుకుందంటే ఆటోమేటిక్గా ప్రేరణ నామినేట్ అయిపోతుందా. సో పృథ్వీ ఏం చేస్తూ ఉంటుండు, ఎక్కువసార్లు నేను క్యాబ్ పట్టుకుని హరితేజకి ఇస్తూ ఉంటుండు, దాంతో ప్రేరణ నామినేట్ అయిపోతుంది కదా. సో ఇది బాధ అనమాట. సో ఆమె మీరు ఎట్లయినా సరే పృథ్వీని ఆపండి, క్యాబ్ పట్టుకోకుండా ఆపండి అని చెప్పేసి పాపం ప్రేరణ అందరిని రిప్లై చేసింది. నా హోమ్ కట్టని అడిగింది, మన ఆమె నిఖిల్ని అడిగింది, యశ్మిని అడిగింది. యశ్మి సరే నేను చేస్తాను అది. అసలు యశ్మికి ఫస్ట్ మనకు ఫస్ట్ సీన్లోనే ఎపిసోడ్ చూపించింది నేను ప్రేరణ నామినేట్ చేస్తాం అనుకుంటుంది కానీ ఆమె ఎలా తీసుకుంటుందో అని అసలు అంటుంది. ఇక్కడేమో పాపం ప్రేరణ హెల్ప్ అడిగినప్పుడు తను నామినేషన్ అది వదిలేసింది పాపం సరే తిను. అంటే ఇంకోటి ఏంటంటే ప్రేరణ నామినేషన్లోకి రావాలా వద్దా యశ్మి చేస్తుందా చేయదని సంగతి పక్కన పెట్టేస్తే బేసిక్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే పృథ్వీ చేద్దామనుకున్న విధానం తప్పు, ఎందుకంటే ఆమె నామినేషన్ చేసింది ఆమె జడ్జిగా చేసింది. సో నీకు నువ్వు సరిగా డిపెండ్ చేసుకోకపోవడం వల్ల ఆమెకి నీ పాయింట్స్ కనిపించడం వేరేటువంటి పాయింట్స్ కనిపించడం వల్ల ఆబ్వియస్గా ఆమె నేను నామినేషన్ తీసుకొచ్చింది. సో నువ్వు కరెక్ట్గా డిఫెండ్ చేసుకుని ఉంటే ఒక అది వాళ్ళు సరిపోయేది, నువ్వు డిఫెండ్ చేసుకోలేవు సరే తప్పే చేసిందని అనుకుందాం. తప్పు చేసినందుకు అది సాల్వ్ చేసుకోవాలి తప్ప దానికి వాళ్ళు కావాలని చేశారని చెప్పేసి పర్సనల్ గిజ్జు లెక్కలు అనుకొని ఆమెను కావాలని మనం నామినేషన్ చేద్దాము అని ఆ సెన్స్లో ఆమెను నెగిటివ్గా పోర్ట్రే చేద్దాం కూడా సరికాదని నాకు అనిపించింది. అంటే ఈయన అంత జిజ్జికి ఎత్తుకోవడం సరికాదేమో నాకు అనిపించింది అనమాట. అది అంతే ఇక చాలామంది చెప్పినా వినరు. నెక్స్ట్ కట్ చేస్తే ఎంతమంది చెప్పినా పాప ఈయననే ఈయననే అయినాడు. వాళ్ళు వద్దురా అని చెప్తారు, నిఖిల్ చెప్తారు, నిఖిల్ కూడా చెప్తాడు అరే వద్దురా ప్రేరణకి హెల్ప్ చేస్తే అంటే వద్దురా అని చెప్పి ప్రతితో మాట్లాడకపోతే నువ్వు ప్రేరణకి హెల్ప్ చేస్తే నెక్స్ట్ నీకు నాకే పడుతుంది అన్నట్టుగా మాట్లాడతాడు. ఈయన ఇల్లు మొత్తం వచ్చినా సరే నేను చేసే చూపిస్తామని నామినేషన్లో తీసుకొస్తా అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. ఇది లెక్క ఇంకా ప్రేరణ కూడా అది క్లై ఏడ్చిందనమాట. అది జరిగింది మొత్తంగా యశ్మి కూడా ఏడుస్తుంటుంది వద్దు పృథ్వీ వద్దు పృథ్వీ అని. అంటే నెక్స్ట్ రౌండ్ బజర్ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయ్యగానే పృథ్వీ క్యాబ్ పట్టుకొని ప్రేరణ ఫైట్ చేస్తున్నా సరే తను కాదని చెప్పేసి ఎవరికి హరితేజకి ఇచ్చానంట. అప్పుడు యశ్మి ఏడుస్తూ అది అరే నిఖిల్ వాడికి చెప్పురా ఇది తప్పురా అని చెప్పేసి ఏం చేస్తాం కానీ సరే అది పక్కన పెట్టేస్తే గౌతమ్ అవినాష్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆడారు. వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏంటంటే అవినాష్ వచ్చేసి మణికంఠ నామినేట్ చేస్తుండు, తను చెప్పిన రీజన్స్ ఏంటబ్బా అంటే హోటల్ టాస్క్లో నా దగ్గరికి అసలు నువ్వు రాలేదని చెప్పిండు, అది నా దగ్గరికి అసలు నువ్వు వచ్చినట్టు అనిపించలేదు నీ టాస్క్ అని చెప్తే మణికంఠ వచ్చి నేను 8 మంది దగ్గరికి వెళ్ళాను అండ్ బాసన్ కూడా దూమాను సో మీ దగ్గర రాలేదంటే నేను అందరికీ ఈక్వల్ టైం ఇచ్చాను కాబట్టి అట్లా రాకపోవచ్చు అన్న సెన్స్లో ఆయన ఏదో చెప్పింది. కట్ చేస్తే ఈయన దీనికి అవినాష్ గారు చెప్పింది ఏంటంటే ఇప్పుడు బాసన్ అంటే బాసన్ నువ్వే కాదు యశ్మి కూడా బాసన్ దోమింది, ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ నేను బాసన దోమాను కదంటే అవును మీరు ఈవినింగ్ బాసన దోమే కరెక్ట్ కానీ మార్నింగ్ టైం చాలా బాసనలు పడ్డే నేను దోమాను. ఇంకోటి ఏంటంటే యశ్మి నామినేషన్లో ఉంది కాబట్టి నేను ఆమె పని కూడా నేను కొంచెం ఒక ఎక్స్ట్రా ఇచ్చి తీసుకుని నేనే చేశాను అన్న సెన్స్లో మానికంటే చెప్పడం జరిగింది అనమాట. అది జరిగింది సరే అంతే వాళ్ళ నామినేషన్ పాయింట్కి అంతే నువ్వు నా దగ్గర రాలేదని అనే పాయింట్ నేను నా గేమ్ ఆడుకుంటే 8 మంది దగ్గరికి పోతున్నా నేను మళ్ళీ ఇంట్లో భాషను దొమ్ముకునే పని కూడా చేశానని చెప్పేసి మణికంఠ డిఫెండ్ అంతే. సరే నెక్స్ట్ గౌతమ్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియ కేసిండు. సో ఇక్కడ ఏంటంటే నువ్వు తను బట్లర్ అయ్యింది కూడా తను ఫస్ట్ అసలు వర్కే చేయలేదు అండ్ తనకి ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అన్నది అని చెప్పేసి తర్వాత మళ్ళీ వచ్చి చేసింది కాలగిన పట్టిన అంతా చేసింది కానీ ఫస్ట్ అయితే చేయలేదు అనేది ఆయన పాయింట్. సో విష్ణు చెప్పింది ఏంటంటే నేను గేమ్ స్టార్టింగ్లో మాకు డబ్బు కావాలని చెప్పేసి నేను కావాలని మీరు ఇంత ఇస్తే వచ్చి చేస్తాను ఇంత ఇస్తే వచ్చి చేస్తాను డిమాండ్ చేసి కాకపోతే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నేను మారాను. తర్వాత నేను ఇంట్లో నేను అసలు ఎవరికి నా అంటే నా క్లోజ్ వాళ్ళు కూడా చేయని మసాజులు కూడా నేను గేమ్ కోసం హౌస్లో మసాజులు చేశాను అండ్ ప్రీరాల్ పార్ట్ కూడా నేను కరెక్ట్గా ప్లే చేశాను అనేసి ఆమె చెప్పింది. నువ్వు ప్రీరాల్ క్యారెక్టర్ అయితే కరెక్ట్గానే ప్లే చేస్తావు అన్నాడు జోక్గా సెటారికల్గా గౌతమ్. సరే అది పక్కన పెట్టేస్తే మొత్తంగా
హరితేజ డిజైన్ తీసుకొచ్చి వచ్చినప్పుడు ఎస్ ఇది ఓటో టాస్క్ కోసమే కాబట్టి అవినాష్ పాయింట్స్ కరెక్ట్ అనిపించింది అని చెప్పేసి నాగమణి కంట అని గేమ్లోకి వెళ్ళి అదే ఐ మీన్ నామినేషన్ చేయడం జరిగిందనమాట. అది విష్ణుప్రియ కంట నాగమణి కంటని చేసింది. అయితే ఇక్కడ చిన్న డిస్కషన్ ఒకటి జరిగింది. ఆ డిస్కషన్ ఏంటంటే పర్సనల్ కనెక్షన్ కోసం అనే డిస్కషన్ వచ్చి అంటే గౌతమ్ అంటుండు నువ్వు పర్సనల్ కనెక్షన్ బిల్డ్ చేసుకుని రావాలంటే సంథింగ్ ఏదో ఆ సెన్స్లో మాట్లాడినట్టు అంటే ఇక్కడ కొంతమంది పర్సనల్ కనెక్షన్స్ ఉన్నాను వాళ్ళకి వాళ్ళు నామినేషన్ చేయట్లేరు అనేది ఒక మాట అన్నట్టు. దానికి విష్ణుప్రియ ఆన్సర్ చేస్తూ నేను పృథ్వీకి థర్డ్ వీక్లో నీ అగ్రెషన్ అంటే తగ్గించుకోకపోతే నేను కూడా నేను నామినేషన్ చేస్తానని ఆయన ముఖం మీదే చెప్పాను నేను. అయినా నా ఇండివిజువాలిటీ నాకుంది, నేను నిన్న గేమ్లో ఆడమని చెప్పినప్పుడు సండే ఎపిసోడ్లో నేను జబర్దస్త్ పరిగెత్తికి ఆడలేదా, మీరు చెప్తేనే పోతాను అని అనలే కదా, పోయిన గేమ్ ఆడిన కదా, ఏదైనా ఒపీనియన్ తీసుకోవచ్చు వచ్చాను నా పర్సనల్గా నేను రియాక్ట్ అవుతే నా ఒపీనియన్ నేను తీసుకుంటాను, అంతే తప్పిస్తే మీరు చెప్పండి మీరు ఏ చెప్తే అదే చేస్తానని ఏమో ఒపీనియన్ అడగట్లేదు కదా. నా పర్సనల్ స్పేస్ నేను ఎవరితో ఉండాలి నేను ఎవరితో టైం స్పెండ్ చేయాలన్నది నా ఇష్టం. బట్ ఎస్ గేమ్ డిజైన్స్ అవన్నీ నేను నా సొంతంగా తీసుకుంటాను, నా ఇండివిజువల్ నాకు ఇచ్చింది అని ఇంకోటి నా గేమ్ పోయిన రోజు నా గేమ్ బాగాలేని రోజు నేను బయటకు వెళ్ళిపోతాను నేను ఆడేసి తీసేస్తారు. సో నేను గ్లోబల్ టీంలో గేమ్ బాగా ఆడుతున్నట్టే అనేసి ఆ పాయింట్లో ఆయన చెప్పుకొచ్చింది. సో మొత్తంగా ఇది జరిగింది. సో చెప్పండి ఆల్రెడీ హరితేజ డిసిజన్ అయితే నాగమణి కంటే నామినేషన్లు పెట్టింది. మొత్తానికి ఇప్పుడు మరి ఎవరు నామినేషన్కి వచ్చారంటే మండే ఎపిసోడ్ వరకు అయితే ప్రస్తుతానికి గౌతమ్ పృథ్వీ నిఖిల్ మణి నామినేషన్లోకి వచ్చారు. ఓవరాల్గా మనకి మంగళవారం ఎపిసోడ్ అయిపోతే నామినేషన్కి ఎవరు వస్తారా అంటే నిఖిలు నబిలు మణికంఠ పృథ్వీ గౌతమ్ టేసితేజ హరితేజ ప్రేరణ యశ్మి నామినేషన్ రాబోతున్నారు. అరే బట్టవాజిగా మరి ప్రేరణ నామినేషన్ కోసం మీ హరితేజ నామినేషన్కి ఎట్లా వస్తారని మీకు డౌట్ రావచ్చు. బేసిక్ గేమ్ ఏంటంటే మీ దగ్గర నామినేషన్ సీల్ ఒకటి ఇమ్యూనిటీ షీల్డ్ ఒకటి ఉన్నాయి కదా ఎవరి దగ్గర రావట్లేదు. మొన్న దానికి నైని పవన్కి ఏం వాడారు వీళ్ళు నామినేషన్ సీల్ వాడడం జరిగింది. మరి ఇంకోటి ఇమ్యూనిటీ షీల్డ్ ఒకటి ఉంది. సో ఇమ్యూనిటీ షీల్డ్ తోటి ఏంటంటే మనం ఒకరి నామినేషన్ నుంచి స్వాప్ చేసే ఆప్షన్ ఉందన్నమాట. స్వాప్ చేసి అంటే తీసేసే ఆప్షన్ లేదు స్వాప్ చేయొచ్చు. స్వాప్ చేసి వచ్చినప్పుడు ఏం చేశారంటే అవినాష్ స్వాప్ చేసేసి నామినేషన్ దగ్గర తీసేసి హరితేజ నామినేషన్ తీసుకొచ్చారనమాట. అది జరిగింది. సో వాళ్ళకొచ్చే హరితేజ నామినేషన్కి వచ్చింది. అండ్ నలిచి పృథ్వీ జిజ్జుతట్ అనుకుంటాను ఈమె కూడా ఎవరు ప్రేరణ కూడా నామినేషన్లోకి వచ్చింది. ఇది జరిగింది. మొత్తంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 మొత్తం 9 మెంబర్స్ నామినేషన్లోకి వచ్చారు. చూడండి నబిల్ నిఖిల్ నబిల్ మణికంఠ పృథ్వీ గౌతమ్ టేసితేజ హరితేజ ప్రేరణ యశ్మి. సో చాలామంది నామినేషన్కి వచ్చారు. ఏమైతే చూద్దాం. సో లెట్స్ సీ. సో ఈ రోజు కూడా నామినేషన్ చాలా ఫైర్ ఫైర్గా ఉండబోతున్నాయి. సో ఎపిసోడ్ మంగళవారం ఎపిసోడ్ కూడా సో చూసేసేయండి. అండ్ దాని తర్వాత మళ్ళీ మన వీడియో కూడా చూసేసేయండి. అండ్ ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. సో చాలా రోజుల్లో చాలా థింగ్స్ జరుగుతున్నాయి, వాటిని కోసం మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.